హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. తెలుగులోని అతిపెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్లోకి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఒకప్పుడు టాప్ యాంకర్గానే కాకుండా కొన్ని సినిమాల్లో, సీరియల్స్లో కూడా నటించింది. ఇక ఇంతకీ ఈమె ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ఈమె చక్కగా తెలుగు మాట్లాడుతుంది, కానీ పేరేమో వేరేలా ఉంది. అసలు తెలుగమ్మాయేనా అంటే కానే కాదు. ఈమె బెంగాలీ బ్రాహ్మిన్, పుట్టి పెరిగింది కలకత్తాలోనే. అయినా వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న రైల్వే జాబ్ రీత్యా వారు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారు. సేమ్ మన సీనియర్ యాంకర్ శుభగారిలాగే హైదరాబాద్లోని రైల్వే స్కూల్స్, రైల్వే కాలేజెస్లో ఎంబీఏ వరకు చదువుకోవటం వల్ల తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఇక నటన విషయానికి వస్తే శిల్ప తల్లిదండ్రులకు నటనన్నా కళలు అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టం కొద్దే శిల్పకు కథక్ డ్యాన్స్ నేర్పించారు. అంతేకాదు మోడలింగ్లో కూడా జాయిన్ చేశారు. ఇక ఆ ఆసక్తితోనే శిల్ప ఇండస్ట్రీకి వచ్చి మొదట సీరియల్స్లో నటించింది. శిల్ప మొదట నటించిన సీరియల్ కంటే కూతుర్నే కనాలి. ఆ తర్వాత చాలా కాలం యాంకర్గా రాణించింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్కి, అవార్డ్ ఫంక్షన్స్కి కూడా యాంకరింగ్ చేసేది. ఇక ఆ తర్వాత తాను ఇష్టపడిన కళ్యాణ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. కళ్యాణ్ది వరంగల్లోని వర్ధన్నపేట అనే ఊరు. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది శిల్ప. ఇక బిగ్ బాస్ ద్వారా తిరిగి ఇండస్ట్రీలోకి రావాలన్నది తన కోరిక. మరి బిగ్ బాస్ ద్వారా తిరిగి తన పాపులారిటీ వస్తుందా లేదా అన్నది ఆడియన్సే డిసైడ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.